ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానకంగా నిలబోతున్నటువంటి విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ తేదీ అయితే ఖరారైంది ఈ నెల పంతొమ్మిది తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతి వనం వనాన్ని ప్రారంభించబోతున్నారు అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేదీ అంటే తేదీ ఇంకా అంటే పంతొమ్మిది తారీఖు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేట్ మాత్రం ఇంకా పెట్టలేదు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి ఒకసారి చూడొచ్చు పూర్తిగా ఒక ఆహ్లాదకర వాతావరణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు మొత్తం కూడా ఒక గార్డెనింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు పర్యాటకులు వచ్చి అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించేలాగా ఈ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేస్తున్నారు ప్రారంభ తేదీ ఖరారు కావడంతో పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు ఒకసారి మనం లోపల చూస్తే కనుక మొత్తం గార్డెనింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అక్కడ నెమలి ఆకారం ఉన్నటువంటి ఫౌంటైన్ సంబంధించి కానీ నెమలి ఆకారంలో ఉన్నటువంటి నెమలిని కూడా తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి సుందరీకరణ పనులు కూడా చేశారు అనేక ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు ఇక్కడ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని చూడడంతో పాటు కాసేపు ఇక్కడ వచ్చి శాతదీరడం పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ సేద తీరే విధంగా ఒక పర్యాటక ప్రాంతంగా దీనైతే తీర్చిదిద్దు తీర్చిదిద్దునని చెప్పాలి హైదరాబాద్ కంటే నూట ఇరవై ఐదు అడుగులు అక్కడ కూడా నిర్మించారు కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక పార్క్ రూపంలో ఒక స్మృతివనం రూపంలో గ్రంథాలయం అదేవిధంగా లోపల ఒక హాలు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ లోపల సమావేశాలు పెట్టుకోవడానికి అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపి తెలిపే విధంగా ఒక గ్రంథాలయం లోపల లైబ్రరీని కూడా సిద్ధం చేస్తున్న ఒకసారి లోపలికి సంబంధించినటువంటి వ్యూ చూస్తే కనుక స్టాచ్యూ కింద భాగం అంతా కూడా లోపల లైబ్రరీ ఉంటుంది వాటితో పాటు లోపల ఒక హాల్ ఉంటుంది హాల్లో ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది స్టాచ్యూ మాత్రమే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మనం చూడవచ్చు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పాలి పూర్తిగా పీడబ్ల్యూడి గ్రౌండ్ ఇంతకుముందు విజయవాడ నగర ప్రజలకు సుపరిచితంగా ఉన్నటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్గా పిలుచుకునే ప్రాంతంలో దీన్ని సిద్ధం చేశారు సుమారు నాలుగు వంద కోట్ల పైగా రూప నాలుగు వందల కోట్ల పైన వెచ్చించి ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని సిద్ధం చేస్తున్నారు లోపల బయట పనులు కూడా చాలా సర్వేగంగా చేస్తున్నారు లోపల దాదాపుగా అన్ని పనులు పూర్తయ్యాయి బయట పైన కూడా చాలా వేగంగానే పూర్తి చేస్తున్నారు పంతొమ్మిదవ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులకు సంబంధించి అదేవిధంగా దళితులందరికీ ఒక గుర్తింపులాగా ఉండే విధంగా అంబేద్కర్ వనాన్ని సిద్ధం చేస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే విధంగా దీన్నైతే సిద్ధం చేస్తున్నారు రాత్రి వేళ కూడా వాటర్ ఫౌంటైన్లు మొత్తం కూడా ఉండే విధంగా ఫుడ్ కోర్టులు కూడా సిద్ధం చేస్తున్నారు వేరే ప్రాంతాలు ఇచ్చేవాళ్ళు ఇబ్బంది లేకోకుండా లోపల ఫుడ్ కోర్టులు కూడా సిద్ధం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా నిలిచే అవకాశం కనబడుతుంది గతంలో ఎవరు చేయలేదు అంటే దళితుల పట్ల ప్రేమ ఉందని చెప్పే పార్టీలు ఎవరు కూడా చేయలేరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి కాబట్టి ఈ విధంగా విజయవాడ నడి బొడ్డున ఒక ఎంత ఖరీదైన ప్రాంతంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు టీడీపీ హయాంలో ఎక్కడో అమరావతిలో ముళ్ళకంపల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చూశారు కానీ మేము విజయవాడ నగర బొడ్డున రాజధాని ప్రాంతంలో నగర నగర మేము అంబేద్కర్ నూట ఇరవై ఐదు విగ్రహాన్ని పాటు స్మృతి ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు ఒకసారి మొత్తం కూడా చూస్తే కనుక ఇదే కాదు అటువైపున అటువైపున పార్కింగ్ ప్రాంతం అదంతా కూడా వెహికల్స్ కార్లు కానీ బైక్స్ వచ్చే వాళ్ళంతా కూడా పార్కింగ్ చేసుకునే విధంగా భారీ పార్కింగ్ ప్రాంతాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు అటువైపున ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంది వాటిని కూడా పూర్తి చేస్తారు ముందుగా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి షెడ్యూల్ వచ్చే లోపే దీన్ని ప్రారంభం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి పంతొమ్మిది తారీఖు దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ముందుగా ఈ ప్రాంతాన్ని అంతా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం అది సిద్ధమైంది ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది ప్రారంభం కాబోతుంది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రజల్ని తీసుకురావడం తీసుకొచ్చి ఆ కార్యక్రమం భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు అప్పచెప్పారు మంత్రులు ఎక్కడికక్కడ సమావేశాలు పెడుతున్నారు తాడేపల్లి కూడా సమావేశాలు పెడుతున్నారు అన్న వైసీపీలోని ఎస్సీ ఎస్టీ నేతలందరూ కూడా మాట్లాడుకుని వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ జిల్లా నుంచి భారీగా ప్రజలు వచ్చే విధంగా ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ షార్ టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది